హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, అంటే వీళ్ళ ఫ్యాన్స్ మధ్య ఒక వివాదం అయితే నడిచింది సార్, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి తన యొక్క కొత్త ఓట్ని పవన్ కళ్యాణ్ గారి తరపు వ్యక్తికి వేయబోతున్నాడంటే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అసలు పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ గారి కొత్త ఓటు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి తరపు వ్యక్తి ఎవరు, ఏం ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది సార్, మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి, ఏ విధంగా చూస్తారు? అది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి అని రకరకాల కథలు చెప్తుంటారు. సో త్రివిక్రమ్ గారి పేరే వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో చాలా మంది. దీని మీద కూడా ఈ మధ్యన గురూజీ గురూజీ అంటూ ఆయన మీద కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇదేంటిది, ఆయనకి మంచి క్రేజ్ ఉంది కదా, ఇప్పుడు ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడేవారు కాదు ఈ మధ్యన ఏంటి అని అంటే, ఒకసారి ఇలాగే ఏదో అజ్ఞాతవాసి సినిమా టైంలో ఆయన ఆడియో ఫంక్షన్ చూస్తే నేను ఎక్కుపెట్టిన బాణం అన్నట్టుగా మాట్లాడారు త్రివిక్రమ్ గారు. సో అది చాలా మంది పవన్ ఫ్యాన్స్కి నచ్చలే, ఆయన ఎక్కుపెట్టిన బాణం ఏంటి, ఆయన ఏమైనా తయారు ఎక్కుపెట్టి బాణం వదిలేడు, ఆయన తయారు చేశాడా హీరోగా, లేకపోతే ఆయన హిట్స్ ఏమైనా ఇచ్చారా, కాదు కదా. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయిన తర్వాత ఈయన సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు తప్ప, ఆయన సినిమాలతో హిట్ అయిన తర్వాత ఈ ఎక్కుపెట్టిన బాణం అంట ఎట్లా అంటాడు ఆయన. సో అలా అప్పటి నుంచి కూడా చిన్నగా స్పార్క్ లాగా స్టార్ట్ అయింది. అయితే రీసెంట్గా బన్నీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళడం, వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడడం, ఒకే ఇంట్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే ఇంతమంది ఫ్యాన్స్ ఉంటుండగా ఈయన దీన్ని సెపరేట్గా అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించడం ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్? కుటుంబ సభ్యుడేగా, బయట వాడు ఇంకెవడం చేశాడంటే అది వేరు. జూనియర్ ఎన్టీఆర్ అంత టీడీపీ కరడగట్టిన కార్యకర్త అయినప్పటికీ తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి కట్టి కాలే వరకు టీడీపీ అని అనుకునే వ్యక్తి కూడా ఎందుకులే సినిమానికి దీనికి రంగు పొలమడం, దీనికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఉంటారు, దీనికి అందరు ప్రేక్షకులు చూస్తారు, ఒక రాజకీయ పార్టీ వర్గం వాళ్ళు విభేదించకూడదు, అడ్డు చెప్పకూడదని ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఎడ్డుకి వైపు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు మరి కదా. ఇప్పుడు ఆయన చెప్పకనే టీడీపీకి సపోర్ట్ అని చెప్పకనిపోయాడు. చిరంజీవి గారు ఎవరికి సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. రామ్ చరణ్ ఎవరికి సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీఆర్ ఎవరికి సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ టీడీపీకి కదా, ఆ కుటుంబ వ్యక్తే కదా. సో అలాగే బన్నీ కూడా మెగాస్టార్ కాంపౌండ్ హీరో అయ్యండి, వీళ్ళకి ఎలా ఇస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది పెద్ద దుమారం రేగింది, దానివల్ల సినిమా కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారన్న టైప్లో వార్తలు బయటకు వచ్చాయి. మేబీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవ్వలేదో, కొన్ని సీన్స్ అవ్వలేదో, సంథింగ్. సో దాన్ని భయపడే పోస్ట్ పోన్ చేసుకున్నారు అన్నట్టు కూడా వార్తలు అయితే వింటున్నాం, మేబీ అది నిజం కాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఇదే బన్నీతో వరుసగా మూడు సినిమాలు తీసి హిట్ కొట్టిన త్రివిక్రమ్, ఏది జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం. జులై ఓకే ఏ క్లాస్ సెంటర్లో ఆడింది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఏ బి క్లాస్. అల వైకుంఠపురం మాత్రం మ్యూజికల్ హిట్ అయిపోయి అన్ని సెంటర్లో బాగా ఆడింది. ఆయనతో మూడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పుష్ప తర్వాత త్రివిక్రమ్తోనే ఉండబోతుంది, కథా చర్చలు జరిగే రెడీగా ఉన్నాడు ఆయన అని వస్తుంది. అంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అంటే అంత ఇది అభిమానం, మొన్న డిప్యూటీ సీఎం అయ్యాక కూడా వెళ్ళి కలిసి వచ్చారు, పెండింగ్ సినిమాల గురించి మాట్లాడుకున్నారు. మేబీ ఆయన పర్సనల్గా వెళ్ళడానికి వెళ్ళొచ్చు, బట్ పెండింగ్ సినిమాలకు కూడా మాట్లాడడానికి వెళ్ళారన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడం రాదు, ఈయన కొంత స్క్రిప్ట్ రాసిస్తాడు అన్నట్టు కూడా మేబీ త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ క్రియేట్ చేశారా, లేదా పవన్ కళ్యాణ్ అంటే పడన వాళ్ళు క్రియేట్ చేశారో తెలియదు. కానీ రకరకాల దానికి బండ్ల గణేష్ గారు చాలా సందర్భాలు క్లారిటీ ఇచ్చారు. ఈయన రాస్తే ఆయన చెప్పడం ఏంటంటే ఆయన చాలా మేధావి, అలా కనబడతాడు మా హీరో గారు అని చెప్పి కూడా చెప్పారు. సో త్రివిక్రమ్ గారి మీద ఇట్లా జరుగుతుండడం, ఈ మధ్యన ఒక హీరోయిన్ కూడా పాత హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకునే కూడా ఇండైరెక్ట్గా గురూజీ అన్నట్టుగా కౌంటర్ లేయడం ఎక్కువ అవుతున్నాయి. అది ఇప్పుడు బన్నీ గారితో నెక్స్ట్ మూవీ చేస్తారు కాబట్టి బన్నీ గారు ఆల్రెడీ నేను నాకు ఒక అల్లు ఆర్మీ ఉందని క్రియేట్ చేసుకొని మెగా కాంపౌండ్ నుంచి సెపరేట్గా నేను హీరో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు కూడా ఇప్పుడు మనం వార్తలో చూస్తున్నాం. మేబీ ఆయనకు ఆ ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు బన్నీ గారి వైపుతో సినిమా తీస్తున్నారు అని అంటే త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారితో విభేదించే బన్నీతో సినిమా చేస్తున్నాడు అన్నట్టుగా వస్తున్నాయి. అవి కాదు, వ్యక్తిగతం వేరు, బిజినెస్ వేరు, సినిమా వ్యాపారం. ఓకే, ఇప్పుడు డైరెక్టర్గా నెక్స్ట్ మూవీ తీయాలి,
గత చేదు అనుభవాల నుంచి ఓవర్కమ్ అవ్వాలి. ఇంతకుముందు సినిమా డిజాస్టర్ ఏదో అయ్యింది త్రివిక్రమ్ గారిది, సో అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ మళ్ళీ ఇంకో సినిమా తీసుకోవాలి. ఆయనకి బాగా ట్యూన్ అయిన హీరో మేబీ బన్నీ అయి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు మూడు సినిమాలు తీసినాక నాలుగో సినిమా కూడా తీయాలనుకుంటున్నారు. సో ట్యూన్ అయ్యింది కాబట్టి తీయాలనుకుంటుండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు రాజమౌళి గారికి బాగా ఇష్టమైన హీరో నేను అనుకోవడం తారక్ కంటే బాగా ఇష్టమై ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటికి ఒక నాలుగు సినిమాలు తీసినట్టున్నారు ఆయన. అంత మాత్రాన మిగతా వాళ్ళతో చేయరని కాదు, ఆ సినిమా వాళ్ళు అనుకున్న కథకి ఇదైతే బాగుంటుంది. సరే ఇప్పుడు మహేష్ గారితో చేస్తున్నారు, మహేష్ బాబుతో. సో ఆయన అనుకున్న సినిమా ఓ మహేష్ బాబు అయితే కరెక్ట్, లేదా ప్రభాస్ అయితే కరెక్ట్, లేదా రామ్ చరణ్ మగధీర లాంటి సినిమా రామ్ చరణే కరెక్ట్ మేబీ అనుకుని ఉండొచ్చు. అలాగా త్రివిక్రమ్ గారు రాసుకున్న కథకి మేబీ బన్నీ అయితేనే కరెక్ట్గా అన్ని రకాలుగా సరిపోతాడు అనుకుని రాసుకున్నాడే, లేదు కంఫర్ట్ జోన్ అదైతేనే నాకు సినిమా చేసినట్టు కూడా ఉండదు, చక్కగా సినిమా చేసినట్టు ఉంటుంది మంచి హిట్ కూడా కొట్టచ్చు అని కూడా అయ్యిండొచ్చు. బట్ వ్యక్తిగత విభేదాలని ఇక్కడ మింగిల్ చేసి చూడడం సోషల్ మీడియాలో ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వేదికల మీద ఫ్యాన్స్ ఈ విధంగా అభిప్రాయపడడం వల్ల అది వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తితో మళ్ళీ మీరు సినిమా చేస్తున్నారంటే, అంటే పవన్ కళ్యాణ్తో మీరు విభేదిస్తున్నారా లేదు బన్నీకే సపోర్ట్ చేస్తున్నారా అన్నట్టుగా. కానీ అది సినిమా, ఇది అభిప్రాయం వ్యక్తిగతమే. ఓకే, సో అందుకు అలా అయిండొచ్చు, అదేం కాకపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. మరి ఇప్పుడు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అల్లు అర్జున్ గారి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, దీనికి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా గెస్ట్ రోల్గా పిలిచే ఛాన్స్ ఏమైనా ఉందంటారు సార్? ఇది కూడా అంటున్నారు ఇప్పుడు బన్నీ గారు ఏదైతే హీరో ఇలా స్టేట్మెంట్ అదే వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చారో అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నారనుంది. ఇది ఒక్కసారి స్కిప్ చేయడానికి పుష్ప 2 ఆడియో ఫంక్షన్కో ప్రీ రిలీజ్ ఈవెంట్కో పవన్ విప్పిడి సీఎం గారికి పిలిచారనుకోండి గెస్ట్గా, ఇంకా అన్ని అయిపోయినట్టేగా. అరే వాళ్ళు వాళ్ళు ఒకటేరా మనమే అనవసరంగా ఇట్లా అనుకున్నారో అని అనుకుంటారు. దానికి సంబంధించి ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది, చిరంజీవి గారు ఒక రూల్ పాస్ చేశారు కుటుంబ సభ్యులు ఎవరెంత బిజీగా ఉన్నా నెలలో రెండు రోజులు కుటుంబ సభ్యులు అందరినీ కలవాలి, అందరితో కలిసి స్పెండ్ చేయాలి, అది ఏదో ఒక రెండు రోజులు నెలలో అందరికీ కంఫర్ట్ అయిన రోజు. షూటింగ్లు ఉన్నాయి, బిజినెస్లో నేను టూర్ వెళ్ళాను, విదేశాల్లో ఉన్నాను, ఇవేమి చెప్పకూడదు, ఆ రెండు రోజులు కంపల్సరీ కేటాయించాల్సింది అన్నట్టుకు పెట్టారు. అవి కూడా ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఒకరికొకరు అభిప్రాయ భేదాలు కానీ లేదంటే కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి అవి పెట్టే కాన్సెప్ట్ మేబీ, అంటే అది వార్తల్లో వచ్చింది, అది మేబీ వీళ్ళలో ఊహించి రాశారో లేదు చిరంజీవి గారు నిజంగా అది పెట్టారో తెలియదు, పెట్టినా పెట్టుండొచ్చు. ఎందుకంటే ఆయన కుటుంబం అంతటినీ ఏకతాటి ఒక తాటి మీద నడిపిస్తున్న వ్యక్తి ఆయన, ఆ విషయంలో మనం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ మీదే ఆయనకు అన్డెక్లేర్డ్ పెద్ద కదా, పెద్దగా అవునన్నా కాదన్న చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అండి ప్రస్తుత పరిస్థితి. ఓకే, టికెట్ల వ్యవహారం కూడా ఆయనకి ఎవరు బొట్టు పెట్టి చెప్పలేదే, బట్ ఆయన ఇనిషియేట్గా వాలంటీర్గా తీసుకుని మరీ వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అప్పట్లో మాట్లాడొచ్చాడు. సో అట్లాగే ఇప్పుడు కూడా కుటుంబంకి ఎట్లా ఉన్నప్పుడు లేదు మనం అంతా కలిసిగా ఉండాలి, కలుస్తుంటేనే ప్రేమ అభిమానాలు అలాగ ఉంటాయి, దూరం అయ్యే కొద్దీ ఇంకా ఇబ్బంది అవుద్దా అని కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో రకరకాలుగా అండి ఇప్పుడు అదిగో పుల్లంటి ఇదిగో తోక అనే రకాలు ఎవడో ఏదో సోషల్ మీడియాలో రాశాడని వాడు చూసి వాడు రాశాడరా వాడి వ్యూస్ బాగొచ్చే మనం ఇలా రాదు, ఎక్కువగా గ్యాప్ వచ్చేలాగా రాస్తున్నారు కానీ అవి ఏమి ఉండవు నేను అనుకుంటున్నాను, వాళ్ళు అంత పట్టించుకోరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.